बीजेपी पै कांग्रेस सीनियर नेता अद्दंकि दयाकर् तीव्र व्याख्यलु चेशारु। मतान्नि वाडुकुनि राजकीय लब्धि पोंदेंदुकु आ पार्टी प्रयत्निस्तोंदनि मंडिपड्डारु। अय्यप्प स्वामी पै असभ्य व्याख्यल वेनुक कुट्र एवरिदि अनि आयन प्रश्निंचारु। बैरी नरेश तो बंडि संजय ఈటెల రాజేందర్ समावेशं वेनुक अंतरार्थं एंटनि अन्नारु। హిందూ మతం అంటే తామే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని అద్దంకి దయాకర్ మండిపడ్డారు। అయ్యప్ప స్వామి సరస్వతి అమ్మవార్లపై దోషణలు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు। బీజేపీ హిందూ మతం అంటే మేమే, మాకే పేటెంట్ రైట్ ఉన్నది, మాది మాత్రమే హిందూ మతం అని అంటే మీరు 40 సంవత్సరాల కింద పుట్టినారు। 10,000 సంవత్సరాల క్రితం ఆర్యుల చరిత్ర నుంచి చూస్తే ఇప్పటి వరకు 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ పుట్టింది, 1925 లో పుట్టింది। ఇలా 1925 నుంచి ఇక 2025 రానే రాలే। 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ 58 60 సంవత్సరాలు, ఇలా జనసంఘకు ఒక 50 సంవత్సరాలు, జనతా పార్టీకి ఒక 45 సంవత్సరాలు, ఇలా భారతీయ జనతా పార్టీకి 40 సంవత్సరాలు దాటలే। 40 సంవత్సరాల పార్టీకి ఇలా మాది హిందుత్వం, మాది మేము హిందువులం అని చెప్పుకొని ఈ ఫేక్ అనే దానికంటే సూడో హిందూగులుగా, సూడో హిందూలు అంటున్నా నేను, హిందూ మతాన్ని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందే ఒక ఒక నీచమైన రాజకీయాలు చేస్తున్న బీజేపీ। ఇలా కాంగ్రెస్ పార్టీ పండిట్ల కుటుంబం నుంచి వచ్చిన పార్టీ, మేము హిందువులకు వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, బుద్ధిస్టులకు వ్యతిరేకం కాదు। కానీ దీని వల్ల ఏం చేస్తుందంటే మేము హిందూ మతం మాత్రమే అని చెప్తున్నారు। కానీ అట్లా చెప్పుకునే హక్కు రాజ్యాంగం ఇవ్వలే, ఎందుకు ఇవ్వలే, మనం మతాలన్నిటిని కూడా సమానంగా చూడాలనుకుంటున్నాం। కానీ ఎవరైనా హిందూ మతం మీద గాని ఇతర మతాల మీద గాని ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసినా ఆ దేవత దేవతి మాతృమూర్తులకు సంబంధించిన అంశాల్లో వాళ్ళ యొక్క అస్తిత్వానికి దెబ్బ తగిలే విధంగా ఎవరు ప్రవర్తించినా కాంగ్రెస్ పార్టీ సహించదు। కాబట్టి అలా సోమనాథ్ టెంపుల్ ను రిడ్రెస్ చేసిన న్యూ